విశాఖ స్టీల్ ప్లాంట్ అథారిటీ వచ్చేది కేంద్ర కమిటీలో, స్టీల్ ఇండియా అథారిటీ ఉండేది కేంద్ర కమిటీలో. రెండు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. వర్మ గారు గుర్తించాలి సార్, చెప్పండి ఏదో చెప్తున్నారు. మళ్ళీ శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం. స్టీల్ అథారిటీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది, స్టీల్ ఇండియా అథారిటీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. ఈ రెండు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటది, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండదు. కాబట్టి ఈ యొక్క నేపాల్ ఈ యొక్క అభియోగాలన్నీ కూడా రాజకీయాలు ఖచ్చితంగా రాజకీయాల అతీతంగా పోరాటం జరిపించాలి. మీ పవన్ కళ్యాణ్ గారు కలిశారు, సంతోషమే. నేను అన్ని పార్టీలతో కూడా కలుపుకొని పోరాటం చేస్తే తప్పలేదని ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తారు. మీరు 16 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఏ రోజైనా దీని గురించి ఆలోచించారా? 2019 ఎలక్షన్ కి ముందు ఇదే పోక్సో కంపెనీకి మీరు కలిసి ఉన్నప్పుడు మీరు సలహా ఇవ్వలేదు. మీరు కలిసి ఉన్నప్పుడు సలహా ఇవ్వలేదు. కార్మికులందరూ ర్యాలీగా విజయవాడ వచ్చి విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేస్తే జనసేన పార్టీ నుంచి నేను రిప్రజెంటేషన్ ఉన్నా ఆ రోజున. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది అక్కడ గవర్నమెంట్ లో. ఆ రోజు ఆ ప్రభుత్వం మీద ఫైట్ చేయడానికి వచ్చారు ఆ రోజు నాళ్ళు 2019 ఎలక్షన్కు ముందు. నేను అనేది ఏంటంటే, ఇవాళ మాట్లాడుతున్న తులసిరెడ్డి గారు పెద్దలు చాలా గౌరవించదగిన వ్యక్తి, ఎందుకంటే నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది తులసిరెడ్డి గారి మీద. అలాంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో అధికారంలో ఉంది. అంతకుముందు ఆ రోజున ఈ చర్య ఎందుకు తీసుకోలేదు? అప్పుడు ఎందుకు కేటాయించలేదు గనులు? ఎందుకు కేటాయించలేకపోయారు గనులు? తెలుగుదేశం పార్టీ దగ్గరికి వస్తారండి. తెలుగుదేశం పార్టీకి, రాష్ట్ర కమిటీకి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే గనులు ఉంటాయి, అర్థం చేసుకోండి, తెలుసుకొని మాట్లాడండి అజయ్ వర్మ గారు. ఒక ప్రశ్న టీడీపీ తాకట్టు పెడతా ఉంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి, తెలుగుదేశం పార్టీ మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళ కేసులకు సంబంధించిన విషయాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. అలాగే వాళ్ళ అధికార మాట్లాడుతున్నారు. వర్మ గారు మీరు ఏం మాట్లాడుతున్నారు? రాజకీయం చేస్తున్నారా? నాకు అర్థం కాలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ మాట్లాడమంటే తెలుగుదేశం పార్టీ చెప్పండి. ఒక నిమిషం అజయ్ వర్మ గారు ఒక నిమిషం. అంటే అజయ్ వర్మ గారు లేవనెత్తినటువంటి ప్రశ్నకి సమాధానం ఉందా? టీడీపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ సమాధానం ఉందా? అధికారంలో ఉన్నవాళ్ళు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పట్టించుకోకుండా ఈరోజు అందరం కలిసి పోరాడదాం, కాపాడుకుందాం అనే నినాదం ఇవ్వడం వెనుక మీ రహస్యం ఏంటి అని అడుగుతున్నారు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో సత్సంబంధాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తిగా ఒక దశలో చేతిలో ఉన్నట్టుంది. అంటే కేవలం ఉక్కు పరిశ్రమను కాపాడడానికి మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వంలో కొంత ఆర్థిక సాయం చేసిన పరిస్థితి ఉంది, కానీ బేసిక్ అవసరమైనటువంటి ఉక్కు కర్మగా ఉక్కు గనుల్ని కేటాయించడం వెనుక ఎందుకు తాత్సారం వహించిన పరిస్థితి? అజయ్ వర్మ గారు మీ ప్రశ్నకి సమాధానం చెప్తా. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి మాట్లాడుతున్నారా? అజయ్ వర్మ గారు మీ ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు, ఒక నిమిషం అవకాశం ఇవ్వండి. వెనక తీసుకున్నారు ఆ విషయాన్ని. ఆ రోజు కూడా ప్రైవేటీకరణకి వెళ్ళారు వాళ్ళు. వెళ్ళిన దాన్ని మళ్ళీ రామారావు గారు అడ్డం తిరుగుతుంది, బాగా అల్లరైంది అనే ఉద్దేశంతో ఆ రోజు వెనక తీసుకున్నారు ఆ స్టెప్. వాళ్ళ టైంలో కూడా ఒకసారి జరిగింది అది 1990 టైంలో. For more updates, please subscribe 99 TV Telugu.